రెండు మున్సిపాలిటీలను కొత్తదనంతో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని మున్సిపాలిటీల ప్రత్యేకాధికారి జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకట్రావు అన్నారు. మక్తల్, కోస్గి మున్సిపాలిటీలకు ప్రత్యేకాధికారి బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన S9 న్యూస్తో ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వాటిని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు నా వంతు కృషి చేస్తానన్నారు. ఈరోజు మన మహబూబ్నగర్ జిల్లాలో కొత్త గ్రామ పంచాయతీలు, అలాగే పదవీకాలం ముగిసిన పాత గ్రామ పంచాయతీలు, కొత్తగా జిల్లాలో ఏర్పడిన 3 మున్సిపాలిటీలు అన్నిటికీ కూడా జిల్లా కలెక్టర్ గారు ప్రభుత్వం నుండి వచ్చిన ఆదేశాల ప్రకారం స్పెషల్ ఆఫీసర్స్ అందరూ కూడా ప్రత్యేక అధికారుల బాధ్యతలు స్వీకరించడం జరిగింది. సో గ్రామ పంచాయతీల పదవీ కాలం నిన్నటితో ముగిసింది కాబట్టి ఈరోజు నుండి స్పెషల్ ఆఫీసర్స్ తరగా పరిపాలన ప్రారంభమైంది. అయితే ఇందులో జాయింట్ కలెక్టర్గా నేను కూడా మక్తల్ అండ్ కోసిగిల్లో మున్సిపాలిటీస్ రెండు కూడా కొత్తగా వాటిలో నేను స్పెషల్ ఆఫీసర్గా నేను బాధ్యతలు స్వీకరించాను. అలాగే డిఆర్ఓ గారు భూత్పూర్లో మున్సిపాలిటీకి స్పెషల్ ఆఫీసర్గా బాధ్యతలు స్వీకరించారు. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే చెప్పాల్సింది, మనం ప్రత్యేకాధికారులుగా ఉన్నంత మాత్రాన ఏదో బ్యూరోక్రాటిక్గా పనిచేస్తాం అన్నది మాత్రం కరెక్ట్ కాదు. ఇది ఇవన్నీ కూడా గాంధేయవాదంతో వచ్చినటువంటి సంస్థలు కాబట్టి ఖచ్చితంగా స్థానిక పరిపాలన, స్థానిక పరిపాలనకు అనుగుణంగా ప్రజల తాలూకా బాగోగులు తెలుసుకొని అక్కడ అవసరాలు గమనించి ప్రత్యేక అధికారులందరూ కూడా ఉద్యోగ బాధ్యతను నిర్వర్తించాల్సి ఉంటుంది. ఇందులో సర్పంచ్కి కానీ ఆ బాడీ, అలాగే మున్సిపల్ చైర్పర్సన్ కానీ ఆ బాడీ, వాళ్ళకి ఎన్ని బాధ్యతలు ఉంటాయో ఈ ప్రత్యేక అధికారులకి అంతకన్నా ఎక్కువ బాధ్యతలు ఉన్నట్టు మనం ఫీల్ అవ్వాలి, నెంబర్ వన్. ఇకపోతే జిల్లా కలెక్టర్ గారు నిన్న అందరితో కలిపి ఒక ఓరియంటేషన్ క్లాస్, ఇన్ని 700 పైచిలకు అధికారులందరికీ కూడా ఒక ఓరియంటేషన్ క్లాస్ తీసుకున్నారు. వాళ్లతోనే వాళ్ళకున్న బాధ్యతలు విధులు చెప్పించి వాళ్ళకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేయడం జరిగింది. నిన్న ఒక చాలా పెద్ద సింపోజియం నిన్న నడిచింది మన దగ్గర. ఇది కాకుండా ఏంటంటే ముఖ్యంగా ప్రత్యేక అధికారులుగా ఉన్నారు కాబట్టి కలెక్టర్ గారు ఆదేశాలు ఏంటంటే, ఒకటి IHHS అంటే వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి ఇది ఒక మంచి అవకాశం. తప్పనిసరిగా గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలంటే వ్యక్తిగత మరుగుదొడ్లు అవసరం కాబట్టి ఇటు టౌన్స్లో కానీ అటు విలేజెస్లో కానీ ఖచ్చితంగా అన్ని గ్రామ పంచాయతీలలో 100% వ్యక్తిగత మరుగుదొడ్లని కన్స్ట్రక్షన్ని కంప్లీట్ చేయాలన్నటువంటిది ఆదేశించడం జరిగింది. కలెక్టర్ గారు ఇచ్చిన మరొక ఆదేశం ఏంటంటే, లక్కీగా ఇది మనకి హరితహారానికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ కాబట్టి టైం కాబట్టి ఆ పీరియడ్లో మనం ఉన్నాం, ఇది ఒక అవకాశం ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ నుండి ఈరోజు కానీ రేపు కానీ ఈ 2 రోజుల్లో 5,000 మొక్కలు నాటించే ఏర్పాటు కూడా చేయమని చెప్పడం జరిగింది. దానికి గాను సంబంధిత MPDOలకు కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి కానీ హరితహారానికి సంబంధించి మొక్కలు సరఫరా చేయమని చెప్పడం కూడా కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. సో ఈ 2 ప్రోగ్రామ్స్లో ముందుగా రాబోయే వారం 10 రోజుల్లో కూడా ఈ 2 ప్రోగ్రామ్స్లో ఇన్వాల్వ్ అవ్వవలసిందిగా నా సోదరులైనటువంటి అందరి ప్రత్యేక అధికారులకి నేను మరొకసారి జ్ఞాపకం చేస్తూ, ప్రజలు వేరే రకంగా మాకు బాడీ లేదు అనేటువంటి భావం రాకుండా చూడవలసిందిగా నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను.